అందరు నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. డెల్టా ప్లస్ వేరియంట్, కరోనా వైరస్ థర్డ్ వేవ్, ఇన్ అనదర్ 4 to 6 weeks అని చెప్తున్నారు ఎయిమ్స్ డాక్టర్స్. సో ఆర్ వీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వార్ అగైన్? ఆల్రెడీ 2 waves అయిపోయినాయి, చాలామంది చనిపోయారు, చాలామంది రోడ్డు మీద పడ్డారు ఈ వైరస్ వల్ల, ఈ కంటికి కనపడిన వైరస్ వల్ల. బట్ అగైన్ ఈ థర్డ్ వేవ్ అనేది వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, అండ్ ఒక కొత్త వేరియంట్ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు, డెల్టా ప్లస్. అండ్ ఈవెన్ ద యుఎస్ ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ఇట్. యుఎస్ వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇది డెల్టా ప్లస్ వేరియంట్ అనేది ఇండియాలోనే వచ్చింది. సో ఇప్పుడిప్పుడే మేము కోలుకుంటున్నాం, వీ హ్యావ్ వ్యాక్సినేటెడ్ హాఫ్ ఆఫ్ అవర్ పాపులేషన్ అండ్ స్లోలీ లైఫ్ ఈజ్ గెట్టింగ్ బ్యాక్ టు నార్మల్ అనేటప్పటికీ అగైన్ దిస్ డెల్టా వేరియంట్ స్ట్రైకింగ్ అగైన్. సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ వైరస్ అనేది ఇట్ కీప్స్ ఆన్ మ్యూటేటింగ్ అండ్ ఇట్ కీప్స్ ఆన్ టేకింగ్ న్యూ స్ట్రెయిన్స్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద వ్యాక్సిన్స్ టు కీప్ ఆన్ ట్రాక్ విత్ ద వైరస్. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ఫస్ట్ జెనెటిక్ కోడ్ అనేది వచ్చేటప్పుడు, లాస్ట్ ఇయర్ వెన్ ద కరోనా వైరస్ హస్ కమ్, ద జెనెటిక్ కోడ్ అనే ఇది బయటపడింది వైరస్ది. సో దాన్ని బేస్ చేసుకొని ఒక వ్యాక్సిన్ అనేది తయారు చేశారు. ద ఫస్ట్ వన్ వాజ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాళ్ళది, విచ్ ఇస్ నోన్ యాజ్ కోవిషీల్డ్ ఇన్ ఇండియా. దెన్ దెర్ వాజ్ కోవాక్సిన్, ఇట్స్ మేడ్ బై భారత్ బయోటెక్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా స్పుట్నిక్ వి అనేది రష్యా నుంచి ఇంపోర్ట్ చేశారు. బట్ హౌ ఫార్ ఆర్ దీస్ వ్యాక్సిన్స్ ఎఫెక్టివ్ అగేన్స్ట్ దిస్ న్యూ స్ట్రెయిన్ నోన్ యాజ్ ద డెల్టా అండ్ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది, వీ డోంట్ నో. అండ్ దట్ టు సాడ్లీ మళ్ళీ రిలాక్సేషన్స్ అనేవి వచ్చేసాయి, అండ్ దట్ టు పీపుల్ హ్యావ్ అగైన్ కీప్ స్ప్రాలింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ఎవ్రీవేర్. ఎక్కడ అన్ని చోట్ల అన్ని ప్లేసెస్ ఓపెన్ అయిపోయాయి అండ్ పబ్లిక్ ఈజ్ అగైన్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోమ్స్. అండ్ రీసెంట్గా ఒక నార్త్లో ఒక నవీ ముంబై ఎయిర్పోర్ట్ రీనేమింగ్ దీంట్లో మళ్ళీ క్రౌడ్ అనేది ఫామ్ అయ్యింది. అండ్ వీ డోంట్ నో వాట్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ అప్ టు. కావాలన్నప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కంట్రీని, మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. సరే కేసెస్ తగ్గాయి, కంట్రోల్ వచ్చింది అనుకునే టైంకి మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. బట్ దిస్ న్యూ వేరియంట్ హ్యాస్ డెఫినెట్లీ బీన్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్, బికాజ్ మెనీ సైంటిస్ట్ ఆర్ వార్నింగ్ దట్ ఇట్ ఈస్ ద మోస్ట్ ట్రాన్స్మిసబుల్, మోస్ట్ డెడ్లీ, మోస్ట్ అటాకింగ్ వైరస్ అంటున్నారు ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది. అండ్ దట్స్ ఇట్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే అబౌట్ దిస్ న్యూ వేరియంట్. అండ్ ఇట్ హెస్ బీన్ డిటెక్టెడ్ ఇన్ సమ్ పార్ట్స్, తమిళనాడు డిటెక్ట్ అయింది, అండ్ ఈవెన్ కొన్ని స్టేట్స్లో, ఇండియాలో కొన్ని స్టేట్స్లో కొత్త కొన్ని కేసెస్ వస్తున్నాయి, డైలీ 10-15 కేసెస్ వస్తున్నాయి. అండ్ ఐ థింక్ దిస్ వైరస్ ఇస్ స్టిల్ అమంగ్స్ట్ అస్, వీ డోంట్ నో. అండ్ లెట్స్ బీ సేఫ్, లెట్స్ ఫాలో దిస్ 3 rules విచ్ దే ఆల్వేస్ సే, వేర్ మాస్క్, మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ అనేది దీంట్లో చాలామందికి ఇంకా ఎసిటెన్సీ అనేది ఉంది, భయపడుతున్నారు చాలామంది, అండ్ దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సిన్. డోంట్ వరీ, ఈవెన్ ఐ వాజ్ వ్యాక్సినేటెడ్ 1 week back, ఐ టుక్ ద కోవిషీల్డ్ షాట్. ఇట్ ఈస్, నేను దీని గురించి చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ బీయింగ్ స్పాన్సర్డ్ బై ఎనీవన్, బట్ నేను వెళ్ళిన టైంకి ఓన్లీ కోవిషీల్డ్ వాస్ అవైలబుల్, సో ఐ టుక్ ఇట్. సో ఫార్ యాజ్ ద వ్యాక్సిన్ ఐ డోంట్ ఫేస్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. బట్ సమ్ పీపుల్ మే ఫేస్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఫీవర్ అనేది, బాడీ పెయిన్స్ అనేది ఉంటుంది. బట్ పర్సనలీ ఐ డింట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఐఎమ్ బ్యాక్ టు నార్మల్. అండ్ వ్యాక్సిన్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి, టూ డోసెస్ తీసుకుంటేనే అది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ యా, ఈవెన్ 1 dose ఇస్ క్వైట్ యాజ్ ఎఫెక్టివ్ డెఫినెట్లీ. ఏం తీసుకో వితౌట్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు. సో కైండ్లీ టేక్ ద వ్యాక్సిన్ అండ్ కైండ్లీ స్టే సేఫ్ గైస్. సో లెట్స్ ఫైట్ దిస్ వార్ అగేన్స్ట్ న్యూ స్ట్రెయిన్ ఆఫ్ వైరస్ అండ్ లెట్స్ కీప్ ఆర్ సెల్ఫ్ సేఫ్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఆల్, టేక్ కేర్, బై బై.